అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పనిచేసే సామర్థ్యంపై యాక్సియోస్ ప్రచురించిన నివేదిక నివ్వెరపరుస్తోంది. రోజులో 6 గంటలకు మించి బైడెన్ సమర్థవంతంగా పని చేయలేకపోతున్నారని ఆ నివేదిక పేర్కొంది. అది కూడా పగటిపూట మాత్రమే బైడెన్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపింది. దీంతో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన బైడెన్ సామర్థ్యాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్న జో బైడెన్ గురించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. రోజులో 6 గంటలకు మించి బైడెన్ పనిచేయలేకపోతున్నారని యాక్సియోస్ నివేదిక పేర్కొంది. అది కూడా పగటిపూట మాత్రమే సమర్థవంతంగా పనిచేయగలుగుతున్నారని తెలిపింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే సమర్థవంతంగా బైడెన్ పనిచేయగలుగుతున్నారని శ్వేతసౌధం సహాయకులు తెలిపారని యాక్సియోస్ పేర్కొంది. ఆ సమయం దాటినా విదేశాలకు ప్రయాణమైన బైడెన్ అలసటకు గురవుతున్నారని వెల్లడించింది. దీంతో మరోసారి బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్తో జరిగిన ప్రత్యక్ష చర్చలో కూడా బైడెన్ తడబాటుకు గురవడం గమనార్హం. ఉదయం 10 గంటల నుంచి 4 గంటల మధ్యనే బహిరంగ ప్రదేశాల్లో కనిపించడానికి బైడెన్ ఆసక్తి కనబరుస్తారని యాక్సియోస్ నివేదిక పేర్కొంది. వయో సంబంధిత సమస్యల ప్రభావం కనిపించకుండా ఉండేందుకు ఆ సమయాన్ని ఎంచుకుంటారని తెలిపింది. డొనాల్డ్ ట్రంప్తో జరిగిన 90 నిమిషాల ప్రత్యక్ష చర్చ రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. నివేదికకు అనుగుణంగానే ఆయన ప్రత్యక్ష చర్చలో తడబాటుకు గురయ్యారు. బైడెన్ తడబాటుకు గురైన తీరు స్వపక్షం డెమోక్రాటిక్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలకు బైడెన్ స్పందించారు. తాను యువకుడిని కాదన్న విషయం తెలుసునని అన్నారు. గతంలో మాదిరిగా చెలాకీగా నడవలేనని, అప్పటిలా స్పష్టంగా మాట్లాడలేనని చెప్పారు. కానీ నిజం ఎలా చెప్పాలో తెలుసని అన్నారు. తన పనిని సక్రమంగా ఎలా చేయాలో తెలుసన్న ఆయన ఎవరైనా కింద పడిపోయినప్పుడు తిరిగి మళ్లీ పైకి లేస్తారని పేర్కొన్నారు. అధ్యక్ష పదవిని నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టే మళ్లీ పోటీలో ఉన్నానని బదిలిచ్చారు.